ఆలోచన మంచిదైనా టైం బ్యాడ్ అయితే ఏం చేయలేం. టైం బాగున్నా ప్లాన్ కరెక్ట్ గా లేకుంటే పని కావడం కష్టం. ప్లానింగ్ టైమింగ్ రెండిటి మధ్య బ్యాలెన్స్ లేకుంటే తిప్పలే. పాలిటిక్స్ లో సీనియర్ లీడర్ కూడా ఇదే సమస్యలో చిక్కుకున్నారట. ఎటు పోవాలో అర్థం కాక పరిశాన్ అవుతున్నారట. కాంగ్రెస్ లో చేరేందుకు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య నానా తంటాలు పడుతున్నారట. కాంగ్రెస్ లో అంతా పాత ఫ్రెండ్సే కదా, పార్టీలోకి పోతే కళ్ళకద్దుకొని తీసుకుంటారని అనుకుంటున్నారట రాజయ్య. అట్లా అనుకుని పార్టీ లీడర్లను కలిశారట. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే రాజకీయాలు ఎట్లయితాయి? పాపం రాజయ్య, అనుకున్నదొకటి జరుగుతున్నదొకటని ఫీల్ అవుతున్నారట. కాంగ్రెస్ లో చేరికకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతాయని ఊహించలేకపోయారట రాజయ్య. కాంగ్రెస్ లో చేరేందుకు ఎవరి అనుమతి తనకెందుకని డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్లారట రాజయ్య. జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి వెళ్తే వెయిట్ చేయి చూద్దాం లేరని అన్నారట. ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాస్త ఎంకరేజ్ చేసినట్టే చేసి చివరకు తనకెందుకులే ఈ రిస్క్ అని చేతులెత్తేశారట. అరే ఆఫ్టర్ ఆల్ జాయినింగ్ కు ఇంత సినిమా ఏందబ్బా అని జుట్టు పీక్కుంటున్నారట రాజయ్య. అసలు సంగతి ఏందని ఆరా తీస్తే రాజయ్య ఎంట్రీకి బ్రేకులేస్తున్నది స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరనట. రాజయ్య పార్టీలో చేరడానికి ససేమిరా అంటున్నారట. రాజయ్యను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని ఇందిరాయన్ కో గాంధీ భవన్ దగ్గర నిరసనలు చేయించారట. ఇందిరా రాజయ్య బంధువులే అయినా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఇద్దరి మధ్య ఓ భూమి వాదంతో పాటు రాజయ్య ఎపిసోడ్ ని ఏఐసీసీ వరకు తీసుకెళ్లారట ఇందిరా. మెజారిటీ జిల్లా కాంగ్రెస్ నేతలు రాజయ్య విషయంలో అంతగా స్పందించలేదట. సీఎం రేవంత్ రెడ్డి కూడా అంత సుముఖంగా లేరట. ఎన్నికల ముందు ఇదే పొంగులేటి ఆఫర్ చేసినా ఎందుకు రాలేదని ఫైర్ అయ్యారట. ఇక లాభం లేదనుకుని రాజయ్య క్యాంప్ ఢిల్లీకి మార్చారట. రెండు పర్యాయాలుగా దాదాపు 10-15 రోజులు హస్తినలో మకాం వేసి తనకున్న పూర్వ పరిచయాలతో ఏఐసీసీ నేతలను కలుస్తున్నారట. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో పాటు మరికొందరిని కలిసి జాయిన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసినా పని కాలేదట. పీసీసీ ద్వారానే రావాలని చెప్పి పంపించారట. ఇదే టైంలో తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రాజయ్యను పార్టీలో చేర్చుకోవద్దని ఖర్గేకు చెప్పారట ఇందిరా. కాంగ్రెస్ లో చేరలేక ఉక్కిరిబిక్కిరవుతున్న రాజయ్య పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారట. ఢిల్లీలోనే మకాం పెట్టి అక్కడికొస్తున్న రాష్ట్ర నేతల్ని కలుస్తూ బొకేలిస్తూ పలకరిస్తున్నారట. పనిలో పనిగా పార్టీలో చేర్చుకోవడంపై ఓ మాట వాళ్ల చెవిలో వేస్తున్నారట. సిఈసి మీటింగ్ కోసమని ఢిల్లీ వెళ్లిన రేవంత్ ని కూడా కలిశారట. తొందరపడద్దు రాజన్న, ఢిల్లీకెందుకొచ్చావు, నీకింకా టైం ఉంది, ఆగని అన్నారట రేవంత్. ఇంకేముంది, రేవంత్ మాటలతో తాను 90% పార్టీలో చేరినట్లేనని ఖుషీ అవుతున్నారట రాజయ్య. వరంగల్ ఎంపీ టికెట్ అడుగుతున్నానని, తన ప్రొఫైల్ ఇస్తున్నానని తన వాళ్లకు చెప్తున్నారట. జనం నాడి చూసి వైద్యం చేస్తూ పాలిటిక్స్ లోకి వచ్చిన డాక్టర్ రాజయ్య పార్టీ మారే విషయంలో ఎందుకు ఈ పరిస్థితిని అంచనా వేయలేకపోయారని ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారట.